ఇక్కడ బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 అని 4 బ్లాక్స్ అయితే ఉంటాయి. ఈ బ్లాక్ వచ్చే రెస్టారెంట్ ఏలో వస్తుంది ఏలో ఏలో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అరుణాచలం వెళ్దాం అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే అరుణాచలం వచ్చినప్పుడు ఇక్కడ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియకుండా చాలా ఇబ్బంది అయితే పడుతుంటారు చాలామంది అయితే. సో అరుణాచలం వచ్చినప్పుడు మనం టెంపుల్ దగ్గర తీసుకోవడం కన్నా రూమ్స్ అయితే టెంపుల్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్లు అయితే యాత్రి నివాసం ఉంది, ఇక్కడైతే రూమ్ తీసుకోండి చాలా బాగుంటుంది. 1000 రూపీస్లోనే మంచి రూమ్ అయితే ఇస్తారు. సో అలానే 1400కి ఏసీ రూమ్ కూడా ఇక్కడైతే అవైలబుల్ అయితే ఉంది. ఈ యాత్రి నివాస్కి మనం రావాలంటే రైల్వే స్టేషన్లో దిగగానే లేదా బస్టాండ్లో దిగగానే ఆటో ఎక్కి ఈశాన్య లింగం అని చెప్పండి, డైరెక్ట్ గా అతను తీసుకుని వస్తాడు ఈశాన్య లింగం దగ్గరికి. డిస్టెన్స్ వచ్చి రైల్వే స్టేషన్ నుండి 1.5 కిలోమీటర్స్ ఉంది, అదే బస్టాండ్ నుండి అయితే 650 మీటర్స్ మాత్రమే ఉంది. మనకి టెంపుల్ నుండి అయితే 1.8 కిలోమీటర్స్ ఉంది, పెద్ద దూరం అయితే కాదు దగ్గరే. మనం ఈశాన్య లింగం దగ్గరికి రాగానే లెఫ్ట్ సైడ్ ఇలా పెద్ద ఆర్చ్ ఉంటుంది ఆలయం అని, దీన్నే యాత్రి నివాస్ అని కూడా అంటూ ఉంటారు. ఇక్కడ నుండి కొంచెం మనం ముందుకు రాగానే ఫస్ట్ బిల్డింగ్లో రిసెప్షన్ ఉంటుంది, ఇక్కడ మనం డబ్బులు కట్టి రూమ్ తీసుకోవాలి లేదా వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో రూమ్ కూడా బుక్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద వాళ్ళ పాంప్లెట్ చూడండి, ఇందులో మొత్తం క్లియర్గా మెన్షన్ చేశారు రూమ్స్ కాస్ట్ ఎంత, అలానే వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా మెన్షన్ చేశారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళు కాల్ చేయొచ్చు. రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను, వెళ్ళి ఒకసారి చూడండి. అక్కడ నుంచి మీరు కావాలంటే రూమ్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. అలానే మనం ఇక్కడ రూమ్ తీసుకున్నాక రేపు మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారు. ఇవాళ 12:00 రూమ్ తీసుకుంటే రేపు మార్నింగ్ 6:00 మనకి బ్రేక్ఫాస్ట్ పెడతారు, కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ ఫ్రీగా పెడతారు. సో బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు అది కూడా మీకు చూపిస్తాను. మేమైతే నేను ఆఫ్టర్నూన్ అయితే రూమ్ అయితే తీసుకున్నాం 12:00 అయితే. సో ఇవాళ మార్నింగ్ అయింది, బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళాలి. అక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా ఎలా పెట్టారు వీళ్ళు అనేసి చూపిస్తాను. ఇప్పుడైతే మనం రూమ్ చూసి తర్వాత మనం బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్దాం రండి. ఇక్కడ బ్లాక్ 1, బ్లాక్ 2, బ్లాక్ 3, బ్లాక్ 4 అని 4 బ్లాక్స్ అయితే ఉంటాయి. మా బ్లాక్ వచ్చి 2nd బ్లాకు, ఇక్కడ H221 మా రూమ్ అయితే. సో ఈ బ్లాక్లోకి అయితే మనం ఇప్పుడు వెళితే వెళ్ళాలి. అలానే ఇక్కడ లిఫ్ట్ కూడా అవైలబుల్ అయితే ఉందండి. సో వెళ్దాం రండి, రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. మంది ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళడానికి ఇక్కడ లిఫ్ట్ కూడా ఉంది. సో లిఫ్ట్ అయితే పైకి వెళ్దాం. సో లిఫ్ట్ ఓపెన్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్, 2nd ఫ్లోర్ మనం వెళ్ళేది ఫస్ట్ ఫ్లోర్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాలి ఇప్పుడు మనం. సో లైట్ కూడా ఇచ్చారు, ఇక్కడ ఫ్యాన్ కూడా ఉంది. ఫ్రెండ్స్, మా రూమ్ వచ్చింటే H221. ఇప్పుడు మనం రూమ్లోకి వెళ్ళి రూమ్ ఎలా ఉంటుందో మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను, చూద్దాం రండి. ఫైనల్గా మనం రూమ్లోకి వచ్చేసాము, చూస్తున్నారు కదా చాలా నీట్గా ఉంది రూమ్. అయితే రూమ్లో మనకు ఒక బెడ్ 2 పిల్లోస్, ఒక బెడ్షీట్ ఇచ్చారు. ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ కూడా ఉంది, అలానే 2 ర్యాక్స్, ఇంకా ఒక షెల్ఫ్ కూడా ఇచ్చారు. ఎమర్జెన్సీగా మనకు ఏమైనా అవసరం ఉంటే ఇక్కడ ల్యాండ్లైన్ ఫోన్ కూడా పెట్టారు. మనకి రూమ్లో కాంప్లిమెంటరీగా ఒక కిట్ ఇచ్చారు, ఇందులో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఒక దువ్వెన ఇచ్చారు, 2 మినిమిక్ షాంపులు ఇచ్చారు, 2 బ్రష్లు ఇచ్చారు, అలానే ఒక పేస్ట్ ఇచ్చారు, ఇంకా చెప్పాలంటే 2 మెడిమిక్ సోపులు ఇచ్చారు, చిన్న చిన్న సోపులు, ఒక చిన్న జాస్మిన్ పౌడర్ ఇచ్చారు. సో ఇది అండి కిట్టు, ప్రతి ఒక్క రూమ్కి ఈ కిట్ ఇస్తారు. రూమ్ చూసారు కదా, ఇప్పుడు మీకు వాష్రూమ్ చూపిస్తాను ఎలా ఉంటుందో. వాష్రూమ్కి వెళ్ళే ముందు ఇక్కడ ఒక మిర్రర్ ఇచ్చారు, అలానే ఒక పెద్ద షింక్ ఇచ్చారు. ఇక్కడ వాటర్ కూడా వస్తుంది, చాలా బాగుంది షింక్ అయితే. దీనికి ఆపోజిట్లో మనకి వాష్రూమ్ ఉంటుంది, ఇదే వాష్రూమ్. వాష్రూమ్లో మనకి గ్రీజర్ ఉంది, హాట్ వాటర్ కూడా వస్తుంది, అలానే షవర్ ఉంది. పైన లైట్ చూడండి చాలా బాగుంది, ఒక విండో ఉంది. సో టాయిలెట్ కూడా ఉంది ఇక్కడ. సో మనకి హాట్ వాటర్ కావాలన్నా వస్తుంది, కోల్డ్ వాటర్ కావాలన్నా వస్తుంది. చూస్తున్నారు కదా మొత్తం వాష్రూమ్ అయితే ఎలా ఉందో, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. రూమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ వచ్చే రెస్టారెంట్. ఇక్కడ మనకి కాంప్లిమెంటరీగా బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారు, 6:30 అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారని చెప్పారు. సో ఇప్పుడు మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం రండి. ఈ హోటల్లో స్టే చేసిన వాళ్ళందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే వెళ్తున్నారు. మనం రూమ్ తీసుకున్నప్పుడు చిన్న టోకెన్ ఇస్తారు, అందులో ఓన్లీ 2 మెంబర్స్ అని మెన్షన్ చేసి ఉంటారు. మీరు ఆ టోకెన్ అయితే జాగ్రత్తగా పెట్టుకొని దీన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తే మనకి ఫుడ్ అయితే పెడతారు. ఇక్కడ ఫుడ్ ఏమేమి పెట్టారంటే 2 ఇడ్లీ పెట్టారు, కొంచెం పొంగలు పెట్టారు, అలానే చట్నీ పెట్టారు, సాంబార్ ఇచ్చారు, ఇంకా
కారం చట్నీ కొద్దిగా పెట్టారు, ఒక వడ పెట్టారు, కొంచెం లెమన్ రైస్ ఇచ్చారు, అలానే కొంచెం చక్కెరను ఇచ్చారు. ఈ మెనూ అయితే ఒకే రోజు ఉండదండి, ప్రతిరోజు చేంజ్ అవుతూ ఉంటుంది. స్వీట్ కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంది అయితే ఫుడ్ అయితే, నాకైతే చాలా బాగా నచ్చింది ఫుడ్ అయితే. సో మీరు బయట తీసుకోవడం కన్నా ఇక్కడ వచ్చి రూమ్ అయితే తీసుకోండి, చాలా బాగుంటుంది. ఫుడ్ పెడతారు బయట తీసుకున్నాక చాలా చెత్తగా ఉంటుంది రూమ్స్ అయితే, మీకు తెలియకుండా వెళ్ళి తీసుకునేస్తారు. మనం రూమ్లో నుండి చూస్తే మాత్రం అరుణగిరి కొండ అయితే చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఈ హోటల్లో ఒక బిల్డింగ్ నుండి ఇంకొక బిల్డింగ్కి వెళ్ళాలంటే ఇలా మధ్యలో చిన్న బ్రిడ్జ్ లాగా కట్టారు, మనం ఈజీగా బిల్డింగ్ టు బిల్డింగ్ వెళ్ళచ్చు. చూడండి ఇక్కడ గార్డెన్ చూడండి, చాలా బాగుంది కదా, మొత్తం ఎలా చెట్లు పెట్టారు. గార్డెన్ అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అయితే ఉందండి ఇక్కడ. అక్కడ కనిపిస్తుంది కదా అదే అనండి కొండ, అరుణగిరి కొండ అయితే అది. ఆ కొండనే గిరిప్రవేశం చేస్తారు, 14 కిలోమీటర్ గిరిప్రవేశం చేస్తారు. అక్కడ ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా, ఆర్చ్ పక్క మనకి ఈశాన్యలింగం అయితే ఉంటుంది. సో రోడ్ నుంచి కూడా చాలా డిస్టెన్స్ తక్కువే అండి ఇక్కడ రావడానికి కూడా. కానీ ఇక్కడైతే పార్క్ చేసుకోవచ్చు. బిల్డింగ్ చూడండి ఒకసారి ఎంత బాగుందో. ఇక్కడ ఏదో ఉంది. సో ట్యాంక్ అయితే ఉంది, ట్యాంక్ అయితే ఉంది ఇక్కడ, వాటర్ ట్యాంక్ అయితే ఉంది. అరుణాచలంలో మీకు ఫ్రీగా రూమ్స్ కావాలంటే భగవాన్ రమణ మహర్షి ఆశ్రమంలో అయితే దొరుకుతాయి. ఇక్కడ మనకి రూమ్ కావాలంటే 1 మంత్ ముందే బుక్ చేసుకోవాలి, ఫ్రీగా అయితే ఉండొచ్చు ఈ రూమ్లో. అరుణాచలంలో ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. మీకు టెంపుల్కి దగ్గర కావాలంటే రాజగోపురానికి ఆపోజిట్న గిరిప్రదర్శన చేసే రోడ్డు ఉంది, ఆ రోడ్డుకి లెఫ్ట్ వెళ్తే సేవా మేడం అని ఉంటుంది, ఇక్కడ కూడా రూమ్స్ అయితే దొరుకుతాయి. మనం రమణ మహర్షి ఆశ్రమం నుంచి కొంచెం ముందుకెళ్తే గిరిప్రదర్శన వెళ్ళే రోడ్లో లెఫ్ట్ సైడ్న మనకి వినాయక స్వామి ఆలయం వస్తుంది. ఇక్కడ నుండి స్ట్రైట్గా మనం వెళ్తే లెఫ్ట్ అంట, మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ అంట సాయి, చిత్రపోతాం సాయి, 2 వాట్లలో తీస్తాను అసలు. ఇక్కడ శివసన్నిధి ఉంటుంది, ఇక్కడ కూడా మనకైతే రూమ్స్ అయితే దొరుకుతాయి. ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తుంది కదా అదేనండి శివసన్నిధి. ఇక్కడ కొంతమంది వెళ్తూ ఉన్నారు. సో అక్కడ బోర్డు చూడండి, శివసన్నిధి అని ఉంటుంది. ఇక్కడ కూడా మనం రూమ్స్ అయితే తీసుకొని ఇక్కడ కూడా ఉండొచ్చు. అరుణాచలానికి మీరు వెళ్ళాలంటే వీక్డేస్లో వెళ్ళండి, వీకెండ్స్ మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే ఇక్కడ రూమ్స్ దొరకడం చాలా కష్టం, ఒకవేళ దొరికినా కూడా డబుల్ కాస్ట్ అయితే చెప్తారు. ఇంకా టెంపుల్ దగ్గర ఉన్న హోటల్కి వెళ్ళి నాకు రూమ్ కావాలని తెలుగులో మాట్లాడడం అనుకో, ఇంకంతే, వాడు ఎంత చెప్తాడో వాడికే తెలియదు రేట్ అయితే. ఇప్పుడు నేను చూపించిన రూమ్ అయితే చాలా బాగుంది, అదే మీరు టెంపుల్ దగ్గర రూమ్ తీసుకునేట్టుగైతే ఫస్ట్ రూమ్ చూసి మళ్ళీ డబ్బులు కట్టండి. డబ్బులు కట్టి రూమ్ చూసారనుకో కన్ఫామ్గా మీరైతే మోసపోతారు, రూమ్ అయితే చండాలంగా ఉంటుంది. డబ్బులు ముందే కట్టేసినారు అనుకో, ఫస్ట్ రూమ్ చూసి మళ్ళీ డబ్బులు కట్టండి, అప్పుడైతే మీరు సేఫ్గా అయితే ఉండొచ్చు. ఓ ఫ్రెండ్స్, చూసారు కదా రూమ్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సీ యూ, బై బై, టాటా.